హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చుక్కకూరని ఇంట్లో ఎలా పెంచుకోవాలి, సీడ్స్ ఎలా వేసుకోవాలి, తర్వాత దాని కేర్ ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. చుక్కకూర విత్తనం ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఫ్లవర్ సీడ్. సాయిల్ మిక్స్ విషయానికి వస్తే కోకోపీట్, గార్డెన్ సాయిల్, మెన్యూర్, శాండ్. అడిషనల్గా మనం శాండ్ యాడ్ చేస్తున్నాము. అండ్ అన్నీ సమపాలలో సీడ్స్ ఇలా ఉంటాయి కదా, అంటే నేను ఏం చేస్తుంటానంటే వీటిల్ని చింపేసి ఇలాగ పువ్వులు ఇలా తీయంగానే అవి సెపరేట్ అయిపోతాయి. ఇవి అసలు సీడ్స్, ఇది బయట పువ్వు, ఓన్లీ పెటల్స్ ఇవి, ఆ లోపల సీడ్ ఇది. సో వీటిల్లో నుంచి మనకి ఇప్పుడు మొక్కలు వస్తాయి. వీటిని మనం ప్రతిదీ సెపరేట్ చేసుకుని వేసుకోవాలంటే అది టైం టేకింగ్ కాబట్టి సో చింపి ఇలా వేసేస్తూ ఉంటాను నేను. ఇక్కడ వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి, సో సాయిల్ అంతా తడిగా అయిపోయింది ఇలాగా. అందుకు నేను కోకోపీట్, శాండ్ కలుపుకున్నాను వీటిని కవర్ చేయడానికి. విత్తనాలు వేసుకున్నాం కదా మనకి, ఇప్పుడు జర్మినేషన్ అనేది మనకి వారం 10 రోజుల్లో కనపడుతుంది. ఓకే, మెల్లగా మొక్కలు రావటం స్టార్ట్ అవుతాయి. అండ్ ఇవి 3 to 4 weeks మధ్యలో ఏజ్ ఉన్నవి. ఓకే, ఇంకా కొంచెం పెరగటానికి ఉంచేదాన్ని కానీ కంటిన్యూస్ వర్షాలు పడటం వల్ల కొంచెం ఎల్లోయింగ్ అవుతుంది. వర్షాలు పడితే మాత్రం నేను కొంచెం షేడ్లో ఉంచుతాను, మళ్ళీ ఎండ రాగానే సన్లోకి షిఫ్ట్ చేసేస్తాను. అండ్ ఇంకా వీటికి ఫర్టిలైజర్స్ అంటే మనం నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, ఆకుకూరలకి మనం ఫర్టిలైజర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం సాయిల్ మిక్స్లోనే మెన్యూర్లు కంపోస్ట్లు వేస్తున్నాం కాబట్టి. సో ఆ వాటికి అవసరమైన ఆ 3-4 వారాలకి అది సరిపోతుంది. సో అడిషనల్ ఫర్టిలైజర్స్ అవసరం లేదు. పెస్టిసైడ్స్ అంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనకి ఆకు కన్నాలు పెట్టేవి ఇన్సెక్ట్స్ ఏమైనా వస్తాయి. సో నీమ్ స్ప్రేస్, మనం నీమ్ ఆయిల్ కానీ లేకపోతే వేపాకులతో చేసుకున్నాం కదా ఈ మధ్యన, సో అది అయినా ఇవ్వచ్చు మీరు. అండ్ తర్వాత పెద్ద ఎక్కువగా ఉండదు నాకు తెలిసి. అండ్ ఇవి పుల్లగా ఉన్న కూర కాబట్టి మిగిలిన వాటికి వచ్చినా వీటి దరిదాపుల్లో కూడా పెస్ట్లు ఏం రాలేదు. ఓకే, సో ఇది నేను ఇంచుమించు 90 to 80% పెస్ట్ ఫ్రీ అనే చెప్పగలను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం సీడ్స్ వేసుకుని పెంచుకుంటున్నాం కదా, వీటిని మనం ప్లాంట్స్ అంటే మనం వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసి కూడా పెంచుకోవచ్చు. అంటే మొక్క తీసి ఇంకో దాంట్లో పెట్టి కూడా మనం పెంచుకోవచ్చు. అండ్ అవి పెరిన్యల్ లాగా అంటే కంటిన్యూస్గా మనం హార్వెస్టింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా వదిలేస్తే మొక్క చక్కగా పొడవుగా పెరిగి మనకి ఇప్పుడు మనం చూసాం కదా విత్తనాలు ఫ్లవరింగ్, ఆ ఫ్లవరింగ్ వచ్చి సీడ్స్ కూడా డెవలప్ అవుతాయి. అండ్ అవి సెల్ఫ్ ప్లాంటింగ్ అన్నమాట, అంటే ఆ విత్తనాలు పడంగానే వాటంతట అవే మొలిచి వస్తూ ఉంటాయి. మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు వీడియోస్లో కూడా, సో ఫ్లవరింగ్ ఎంకరేజ్ చేసినప్పుడు ఈ ఆకులు అది తగ్గిపోయి ఎనర్జీ అంతా ఫ్లవరింగ్ మీదకి కాన్సన్ట్రేట్ అయిపోతుంది. సో మనకి సీడ్స్ కావాలంటే 1 or 2 మొక్కలు ఉంచుకోవాలి కానీ ఆ పువ్వుల్ని, లేకపోతే ఇంచుమించు మనం తెంచుకుంటూ ఉండటమే బెటర్. ఓకే, అండ్ మనం ఎంత ఎక్కువగా ఆకులు తెంపుకుంటా ఉంటే ఇంకా అంత గుబురుగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి చూడండి, ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేసి కూడా మనం పెంచుకోవచ్చు. ఓకే, సో కొంచెం హార్వెస్ట్ చేద్దాం. కొంచెం 1 inch కింద మొక్క దగ్గర వదిలేసి మనం కట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు కింద వస్తున్నాయి కదా కొత్త ఆకులు, వీటికి కొత్త ఆకులు కాదు యాక్చువల్లీ, చూడండి పక్క నుంచి స్టెమ్స్లు వచ్చినట్టు వచ్చినాయి. మీకు కనపడుతుందా, ఒకటి పీకుతాను. వస్తున్నాయి చూసారా, సో ఇలాగా వీటికి మనం వేరే వాటికి గ్రో అవడానికి కూడా ఛాన్స్ ఇచ్చినట్టు. మనం ఎక్కువ హార్వెస్ట్ చేస్తూ ఉంటే అవి కూడా బాగా పెరుగుతాయి. అండ్ ఇప్పుడు మనం కొన్ని మొక్కలు అంటే ఇవి దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా, అందుకు నేను కొంచెం పల్చన్ చేసుకుని వేరే కుండీల్లో వేసుకుని చూద్దాం. దగ్గరగా ఉన్న మొక్కల్ని తీసేయండి కొన్ని. ఇది
ఎందుకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, కొన్నిసార్లు మనం ఇలాగా గడ్డి పీకుతాం కదా, గడ్డి పీకినప్పుడు ఈ మొక్కలు కూడా వచ్చేస్తుంటే మళ్ళీ వాటిని నేను తోసి పెడుతూ ఉంటాను. సో అలాగా పెట్టినవి కూడా చక్కగా ఏం తేడా రాకుండా బాగా బతికినాయి. సో అందుకని మనం కొంచెం స్పేసింగ్ ఇచ్చుకున్నట్టు కొన్ని సెపరేట్ చేసుకుని వేరే దాంట్లో వేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం మీరు అబ్జర్వ్ చేయాలి, బయట దొరికే ఆకుకూరలు మనకి కొన్ని కట్ చేసి తర్వాత కొన్ని వేర్లతో దొరుకుతాయి. సో అలా కట్ చేసున్న ఆకుకూరల్ని మనం కూడా కట్ చేసుకుని వాడుకోవచ్చు. ఓకే, ఒకసారి విత్తనాలు వేసుకుని అలాగా వాడుకుంటూనే ఉండొచ్చు మనం ఈ చుక్కకూరని. కష్టం అని అనుకుంటున్నారు కానీ అంత కష్టమైంది ఏం కాదు. ఒక్క పెస్ట్ కూడా కనపడలేదు నాకు ఈ మూడు నాలుగు వారాల వ్యవధిలో. తప్పకుండా మీరు కూడా పెంచండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం సీడ్స్ వేసే బెడద కూడా ఉండదు. ఓకే, సో ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. అండ్ కొంతమందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. సో ఒకసారి మీకు అలా నోటిఫికేషన్స్ రాకపోతే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.